ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కాలంటే వాళ్ల ఆశీర్వాదం ఉండాల్సిందేనా ఆ నలుగురు ఐదుగురిని కాదని అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోలేదా ఎంతసేపు వాళ్ళు వాళ్ళు పనిచేసుకుంటే పార్టీ కోసం కష్టపడి కేడర్ని నిలబెట్టుకుంటున్న మా సంగతి ఏంటని ప్రశ్నించే ద్వితీయ శ్రేణికి సమాధానం చెప్పేదెవరు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగులించుకునే నేతలు క్యాడర్కి న్యాయం చేయగలరా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే సీనియర్స్ ఆశీసులు ఉండాల్సిందేనా అంటే అవునని అంటున్నారు ఆశావహులు సీనియర్ నేత జానారెడ్డి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి రామ్ రామ్రెడ్డి రెడ్డిల ఆశీసులు లేకుంటే టికెట్ రావడం కూడా కష్టమేనన్న అభిప్రాయం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉంది ఇదే ఇప్పుడు క్యాడర్లో కలకలం రేపుతోంది పార్టీ ఆదేశాల మేరకు సభ్యత్వాలు నమోదు చేయించడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాల నిర్వహణ కంటే సీనియర్ల ఆశీస్సులే ముఖ్యమనే పరిస్థితి జిల్లాలో ఉందట క్షేత్రస్థాయిలో కష్టపడి క్యాడర్ను కాపాడుకుంటూ భారీగా సభ్యత్వాలు చేయించి తమ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటే సభలు సమావేశాలు నిరసన కార్యక్రమాల కోసం చేతి చమురు వదిలించుకుంటుంటే ఏమాత్రం పట్టకుండా సీనియర్లు కనీసం తమ పేర్లు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆశావహులు నల్లగొండలో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో జన సమీకరణ చేసింది ఒకరైతే ఫలితం మరొకరు పొందారని దీనికి సీనియర్ల వ్యవహార శైలే ప్రధాన కారణమని గుర్రుగా ఉన్నారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని నిలదీశారట ఇదే ఇప్పుడు జిల్లా పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఎస్ఏ రిజర్వుడ్ నియోజకవర్గాలైన నకరేకల్ తుంగతుర్తితో పాటు ఎస్టీకి రిజర్వ్ అయిన దేవరకొండలో కూడా మా మాటే నెగ్గాలంటూ ఈ పెద్దోళ్లు చేస్తున్న ప్రయత్నాలు అక్కడి అభ్యర్థుల్లో ఆందోళన రేపుతున్నాయట సీనియర్లను కాదని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేదని కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆవేదనగా ఉన్నారట ఈసారి కొత్తగా టికెట్స్ ఆశిస్తున్నవారు ఇంకా చెప్పాలంటే వాళ్ల తీరుతో తాము విలవిల్లాడుతున్నామని అంటున్నారట లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఎమ్మెల్యేలకు టికెట్లు రావాలంటే తాము ఒప్పుకొని తీరాల్సిందేనని ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు దీంతో ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పని పరిస్థితి నెలకొందట మరికొందరు రెడ్డి దామోదర్ రెడ్డి జానారెడ్డిలను ప్రసన్నం చేసుకుంటున్నారు ఇంత చేసినా చివరికి ఫలితం లేకపోవడంతో ఫైర్ అవుతున్నారు జిల్లాకు చెందిన సీనియర్లు తమ కుటుంబ సభ్యులకు సమీప అనుచరులకు మాత్రమే టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అసహనంగా ఉన్నారు పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు తొమ్మిదేళ్ల నుంచి అధికారంలో లేకున్నా క్యాడర్ ను కాపాడుకుంటూ అత్యధికంగా సభ్యత్వాలు చేయించిన తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఆశావహులు సీనియర్ల వ్యవహార శైలితో కొందరు పీసీసీ చీఫ్ ను కలిసే ధైర్యం కూడా చేయడం లేదట అలా చేస్తే ఈ పెద్దోళ్లు తమ రాజకీయ భవిష్యత్ను ఎక్కడ నాశనం చేస్తారోనని భయపడుతున్నారట కొంతకాలంగా క్యాడర్ ను బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ టికెట్ ఆశిస్తున్న నాయకులు సీనియర్ల తీరుపై గుర్రుగా ఉన్నారు మామూలుగా వాళ్ళల్లో వాళ్లు ఆధిపత్యం కోసం పోరాడుకునే సీనియర్స్ ఎప్పుడైనా మేం కలిసి ఉన్నామని చెప్పుకుంటే అవును టికెట్లు పంచుకోవడానికి కావలసిన వారికి ఇచ్చుకోవడానికేగా మీరు కలిసేది అని సెటైర్లు వేస్తున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో సీనియర్ల ఫిట్టింగ్లు రాబోయే రోజుల్లో నల్గొండ నుండి గాంధీ గాంధీభవన్కు అక్కడి నుండి టెన్ జన్పదుకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు సీనియర్ నేతలు కార్యకర్తలు